దూషణ పర్వాన్ని కొనసాగిస్తూ వారు ఓట్లు అడిగినటువంటి తీరు చూస్తే వీళ్ళ ఈ రాష్ట్రానికి ప్రజలు నమ్మి అధికారం ఇస్తే మేలు చేసేటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తులు వాళ్ళు వీరు వచ్చి బందర్లో ఓట్లు అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు పచ్చి నోరు తెరిస్తే మొత్తం అంతా కూడా అన్ని బొంకు మాటలు. ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట అసత్యంతో కూడుకున్నదై ప్రతి మాట కూడా బొంకు మాటలు మాట్లాడారు ఆయన. నిన్న ఆయన బందరు వచ్చినటువంటి ఈ బొంకు మాటల నాయుడు గారు ఆయన మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? దళితులకు శిరోముండనం కేసులో శిక్ష పడ్డ తోట త్రిమూర్తులకు సీటు ఎందుకు ఇచ్చావు జగన్? బెయిల్ ఎందుకు జడ్జి గారితో మాట్లాడి బెయిల్ ఎందుకు ఇప్పించావు జగన్? తోట త్రిమూర్తులను జైల్లో వేయకుండా అతను మాట్లాడిన మాటలు బొంకు మాటల నాయుడు గారు. ఈ శిరోముండనం కేసు అసలు ఎప్పుడు జరిగింది? 1996లో తోట త్రిమూర్తులు గారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా, తెలుగుదేశం పార్టీ అనుబంధ శాసనసభ్యుడిగా ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో ఈ నేరం జరిగింది. ఈ శిరోముండనం కేసు 1995 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం వరకు 2020 సంవత్సరం వరకు అంటే 25 సంవత్సరాలు ఆయన రాజకీయాలు ఎవరితో చేశాడు? ఎవరు జెండా పట్టుకుని చేశారు? ఎవరు పక్కన కుర్చీలో కూర్చుని రాజకీయాలు నడిపాడు? అంటే వయసు మీద పడ్డ చంద్రబాబు నాయుడు గారు ఎంత బొంకు మాటల నాయుడు అనేది దీనికోసమే. 1995 నుంచి 2020 సంవత్సరం వరకు చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో పక్కన కూర్చోబెట్టుకుని ప్రతిసారి ప్రతి ఎన్నికల్లో సీటిచ్చి గెలిపించుకుని తనతో పాటు తిప్పుకుని రాజకీయాలు నడిపి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి బురద పూసేటువంటి కార్యక్రమం. ఏమంటారు? తప్పుడు మాటలు కాదా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు? తప్పుడు మాటలు కాదా ఇవి అంటనా? అంటే మీ దగ్గరుంటేనేమో గంగానదిలో స్నానం చేసినట్ట. 25 ఏళ్ళు మీ దగ్గర అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ కేసు ఎఫ్ఐఆర్ కట్టిన ప్రభుత్వం ఎవరిది? ఆ టైం ఎవరు? ఆయన ఏ పార్టీలో ఉన్నారు? మీరేమన్నా పోని ఆయనకి టికెట్ లేకుండా ఆపారా? 96లో జరిగింది కదా, 99లో ఏమైనా టికెట్ ఆపారా? పోని ఎప్పుడన్నా ఆపారా? 2014లో టికెట్ ఆపారా? అప్పటికి ఆయన ఆ కేసులో ముద్దాయిగా ఉన్నారు కదా తోట త్రిమూర్తులు గారు. అంటే మీ దగ్గరున్నంతసేపు గంగానదిలో స్నానం చేసి పునీతుడైపోయినట్టుగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మాత్రం వెంటనే అదేదో జగన్మోహన్ రెడ్డి గారే పక్కనుండి ఆ చర్య చేయించినట్టుగా ఇవాళ ఈ బొంకు మాటలు మాట్లాడుతున్నారు. ఈ బొంకు మాటలు చంద్రబాబు నాయుడు గారు ఇంతకన్నా అంటే ఇంత చండాలంగా ఇంత అసహ్యంగా మాట్లాడేటువంటి రాజకీయ నాయకుడు భారతదేశంలో ఎవడన్నా ఉంటాడా?
ఆయన మాట్లాడతాడు. ఎంత ప్రతి మాట ఎంత పశ్చాత్తాపం అంటే, నేనంట నీతులు నా నేనంట, ఆయన్ని బూతులు తీరతాకే నాకు మంత్రి పదవి ఇచ్చారంట ఆయన్ని.